ఎవరన్నా ఒకరు మధ్యవర్తి తీసుకుందామా ఒక మధ్యవర్తి తీసుకో మన ఇద్దరి మధ్య ఒక మధ్యవర్తి తీసుకుందామా ఆ తీసుకోండి మీరు ఎవరన్నా తీసుకోండి నేను నేను ఒకరిని తీసుకుంటా అవసరం లేదు మీ మీ మధ్యవర్తన మాట్లాడుదాం రమ్మను అసలు కనపడతాడు ఎప్పుడైతే సామచారావు గారు ఎంటర్ అయ్యారో వీడియోలో పరాలేకి వీళ్ళు ఎవరో పిలుచుకో ఎవరో పిలుచుకో అన్నాడు అని ఏడిపోయాడు అర్థం కాలేదు యేసు రక్తమే జయం మన ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ సమయంలో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు అందరూ బాగున్నారా అందరు దేవుని కృపలో వర్ధిల్లుతున్నారా ప్రతి ఒక్కరు దేవునితో సహవాసం ఏ రీతిగా ఉందో పరిశోధన చేసుకుంటున్నారా అందరూ కలిసి కుటుంబంతో కలిసి ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుంటున్నారా మన జీవితం దేవునితో ఏ రీతిగా ఉందో పరిశోధన చేసుకుంటున్నారా దేవునికి స్తోత్రం అయితే ఈ సమయంలో హఠాత్తుగా మీ ముందు రావడానికి ముఖ్య కారణం విషయం ఏంటంటే మొన్న వికేఆర్ గారి లైవ్ చూసాం విజయ్ కుమార్ గారు మతోన్మాది కరుణాకర్ శుకన్ ఎవరైతే ఉన్నాడో ఈ మధ్యకాలంలో శీలక్ష్యం పెట్టుకొని బైబుల్ తరగతులు అని చెప్పి కొన్ని వీడియోలు చేయటం జరిగింది బైబుల్ గ్రంథంలో పూర్తిగా బైబుల్ గ్రంథాన్ని వక్రీకరించేవాడు బైబుల్లో లేనియే వాడు చెప్తూ మరి తెలిసి తెలియని అమాయకురాలను మోసం చేస్తూ ఆ మాట ఈ మాట కళ్ళబొల్లి మాటలు చెప్తూ వాడు జీవనోపాధి ఏదో చేసుకుంటున్నాడు అయితే ఈ మధ్యకాలంలో విజయ్ కుమార్ అన్న ఫోన్ చేసి మరి ఈ బైబుల్ తరగతులు అనే ఈ కార్యక్రమం కొంచెం నువ్వు తప్పు చెబుతున్నావయ్యా బైబుల్ గ్రంథం అలా లేదు ఇది ఇలా ఉందని చెప్పి కొన్ని సంభాషణలు జరిగినాయి కరుణాకర్ సుగుణాకరణం విజయ్ కుమార్కి జరిగితే సరే డిబేట్ చేద్దామని చెప్పి చెప్పాడు కరుణాకర్ సుగుణ మొన్న ఈ మధ్యకాలంలో డిబేట్ గురించి మాట్లాడుకుంటున్నారు ఆ విజయ్ కుమార్ అను ఈ కరుణాకర్ సుగుణ లైవ్లో మాట్లాడుతున్నారు మాట్లాడుతూ మాట్లాడుతూ వీళ్ళకి కొన్ని వాదాలు జరిగినాయి అని చెప్పి మొత్తం మాది కరుణాకర్ సుగుణ ఎవరైతే ఉన్నాడో వీడు అసలు ఒప్పుకోవట్లా అది కాదు ఇది ఇది అది ఊసుకుడు అని చెప్పి మాట్లాడుతా ఇద్దరికి వాదం జరిగింది అయితే ఈ సమయంలో సరే మన వల్ల కాదు కానీ మనం ఒక సహాయకుడిని తీసుకుందాం మనం మరి అతను చెప్పినట్టు మనం విందాము అని చెప్పి మాట్లాడాడు విజయ్ కుమార్ అన్న సరే తీసుకో ఎవరినో తీసుకో అన్నాడు కరుణాకర్ సుగుణ గారు తీసుకో ఎవరైతే ఎవరైందరే తీసుకో అన్నాడు మీరు ఆ లైవ్ చూస్తుంటారు లేకపోతే చూడకపోతే ప్రతి ఒక్కరు చూడండి వీడియో చూడండి సహాయకుడు ఎవరో తీసుకో మాట్లాడదాం తీసుకో అన్నాడు ఒకసారి వీడియో ఒకసారి చూపిస్తాను ఒకసారి చూడండి ఆ లైవ్ ఒకసారి చూడండి ఒకసారి మీరు చూద్దాం కదా జరిగిన సంభాషణ సంభాషణ మధ్యలో చూస్తున్నాం కదా మనం ఎడ్యుకేషన్ తెచ్చుకోండి ఒకళ్ళని మధ్యవర్తిగా తీసుకోండి అని చెప్పి అన్నప్పుడు మనం చూస్తున్నాం అది ఏం జరుగుతుందో ఆ వీడియోనే ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ సంభాషణ జరిగిన వీడియోనే మనం చూస్తున్నాం ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ వీడియోనే అది చూడండి ఈ మధ్యకాలంలో ఈ మధ్యలో విజయ్ కుమార్ అన్న ఫోన్ చేస్తున్నాడు విజయ్ కుమార్ అన్న ఫోన్ చేస్తూ మరి ఏమున్నా ఆ వ్యక్తులు మీరు మాట్లాడతారా ఏం చేస్తారు ఏమున్నా వ్యక్తులు మీరు చూడండి మీరు మాట్లాడండి మీ ప్రతిపాదన చేయండి వస్తున్నారు ఎందుకంటే మీరు నా మాట వినడం లేదు కదా అందుకోసమే నేను మధ్యవర్తిని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను ఇస్తున్నాను అయితే వీడియో ఈ లోపు ఆయన ఒక్కరు లింక్ ఇచ్చానండి కనెక్ట్ అవుతాడు తీసుకోమార్ మధ్యవర్తి ఎవరికలో ఉండాలి కాబట్టి లేదంటే మీరు వినేటట్టుగా లేదు కదా చూడండి ఒకసారి చూడండి బ్యాగ్లో
అదిగో చూసాం కదా కర్ణాకర్ గారు తీసుకోమంటారా తీసుకోమంటారా మధ్యవర్తిని తీసుకుంటున్నాను చూడు వాడే మాట్లాడుతున్నాడు చూడండి తీసుకోండి వాడే మాట్లాడుతున్నాడో చూడండి భయం బుట్టి ఒకసారి అన్న సామసూరయ్య గారు నమస్తే అండి ఆ నమస్కారం వచ్చేసింది చాలా మందికి ఫోన్లు చేశాను మీ ఎదుర్కొన్నాడు వక్త నేను ఎవరు కావాలో చెప్పండి పోనీ నేను చెప్పండి ఎవరు కావాలో తెలిసిందే కాదు ఈ చిల్లర వేదవాళ్ళతోనే మాట్లాడిన అసలు హలో 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 కర్ణాకర్ గారు తొందరపడకండి పోనీ మీకు అభ్యంతరం అయితే చెప్పండి నేను మాట్లాడతాను మీరు ఈ చిల్లర వేదవాళ్ళని పట్టుకొస్తే అసలు మీతో కూడా మాట్లాడను నేను అసలు మధ్యవర్తి అండి మధ్యవర్తి కదా మధ్యవర్తి ఎవరు మధ్యవర్తి ఎవరు తెచ్చుకోండి చూడండి మీరు తెచ్చుకోండి ఎవరు నిన్న మాట్లాడకండి కూర్చోబెడతారు ఇదే మీ స్థాయి ఏ స్థాయి మీ ముందు ఎవరి స్థాయి అంటే తెలుస్తుంది మీకు మధ్యవర్తి నాకు మీకు నాకు మధ్యవర్తి నాకు మధ్యవర్తి అంటే నేను ఒప్పుకుంటానండి నేను పెట్టుకున్నా నేను పెట్టుకోండి అంటే మీకు మాత్రం అని జాన్సన్ గారిని తీసుకోనా అని జాన్సన్ గారిని తీసుకోనా వాళ్ళు వక్తలు అండి వాళ్ళు వక్తలు వాళ్ళు మీ మీద చాలా బెటర్ వాళ్ళు ఇప్పుడు మీరు విజయ్ కుమార్ నేను చెప్పేది విను ఇప్పుడు మనిద్దరు నా మాట ఒప్పుకోవలేదు సరే ఒక్క నిమిషం లైన్ లో ఉండండి నేను సరే నాకన్నా సీనియర్ని తీసుకొస్తా ఒకసారి లైన్ లో ఉండండి ఎందుకంటే సాంబశివరావు గారికి నేను పిలిచాను కదా మేము నేను ఆయనకి సారీ చెప్పేసి పంపేస్తాను లైన్ లో ఉండండి అన్నా సాంబశివరావు గారు అన్నా సాంబశివరావు గారు అసలు కనపడతాడు అయ్యో వెళ్ళిపోయారు ఆయన వెళ్ళిపోయారు కర్ణాకర్ గారు వెళ్ళిపోయారు అన్న మిమ్మల్ని చూసి ఇందులో మిమ్మల్ని పంపేద్దాం అనుకున్నాను మరొక్కసారి మిమ్మల్ని తీసుకుంటాను మీరు మమ్మల్ని మన్నించండి సార్కి ఆయన రావాలి అది ఇడి విషయం అయితే అది అనమాట ఓరక బయట ఉండి కోతలు కోసుకోవటం కానీ అది ఇది కూసుకుంటూ నేను అంతరోడు అంటే ఊరక సొలు చెప్పుకొని దొంగ మాటలు చెప్పటమే కానీ మొత్తం మాది కర్ణాకర్ సుబ్రహ్మణ్య గారు నిన్న ఒక్కరోజు లైవ్లో సాంబశివరావు గారిని చూడగానే వాడికి దళ్ళు వచ్చేసినాయి చూసాం కదా ఇప్పుడు వరకు మళ్ళీ ఒకసారి చూద్దామా వీడియోని ఒకసారి చూద్దాం మళ్ళీ ఇంకోసారి చూద్దాం ఒకసారి చూద్దాం చూడండి ఎవరైనా ఒకరు మధ్యవర్తిని తీసుకుందామా ఒక మధ్యవర్తి తీసుకుందా మన ఇద్దరి మధ్య ఒక మధ్యవర్తిని తీసుకుందామా తీసుకోండి తీసుకుందాం ఆయన చెప్తారు తీసుకుందాం మీరు ఎవరైనా తీసుకోండి నేను ఒకరిని తీసుకుంటా ఓకేనా మీరు ఎవరినైనా తెచ్చుకోండి ఒకరిని మధ్యవర్తిగా నేను ఒకరికి లింక్ ఇస్తా అవసరం లేదు మీ మధ్యవర్తితో మాట్లాడుదాం రమ్మనండి కర్ణాకర్ గారు తీసుకోమంటారా మధ్యవర్తిని తీసుకుంటున్నాను తీసుకోండి అసలు కనపడతాడు అయ్యో వెళ్ళిపోయారు ఆయన చూసాం కదా ఇప్పటి వరకు ఆ వీడియోని స్పష్టంగా మనం ఒకటికి రెండు సార్లు చూసి చూసామండి ఎప్పుడైతే సాంబశివరావు గారు వచ్చి మన వీడియోలోకి లైవ్లోకి ఎంటర్ అయ్యాడో వాడికి 170 కొట్టుకుంది గుండె ఒక్కసారి
అదురుపోయి ఎవరు రమ్మన్నారు వీళ్ళే వీళ్ళని ఎవరు రమ్మన్నారు వాళ్ళని ఎవరు రమ్మన్నారు నాతో డిబేట్ చేసేంత స్థాయా అదే ఇది గుసు గుడ్డు అని చెప్పి ఇక్కడ రెచ్చిపోయి అసలుకి ఎటు ఏ గొంతిన దూరాలో అర్థం కాల వాడికి ఏ బొక్కలో దూరాలో అర్థం కాల అర్థం కాకుండా ఇడిపోవాలి అర్థం కాకుండా అడుగుపోయి ఇటుపోయి ఇటువేడు దన్మని అది ఆపేసేసుకున్నాడు కెమెరా ఆపేసుకున్నాడు మనం చూసాం కదా కెమెరా ఆపేసుకొని వాడు వాడు వాడికి చెమట్లు పట్టి మంచినీళ్ళు తాగాడు కుడితినీళ్ళు తాగాడు మంచినీళ్ళు తాగాడు వాడు 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 పక్కన ఉండి తాగిన తర్వాత మళ్ళీ వచ్చి ఎవరు రమ్మన్నారు నన్ను అడిగి చెప్ప పిలవాలి కదా నువ్వు నేను వాళ్ళతో డిబేట్ చేసేస్తాయా నేను వీళ్ళతో డిబేట్ చేసేస్తాయా వీడి స్థాయా వారం ఏదో వాడి వీడి విషయం ఏదో నేను చెప్తాను అదురుపోయి దడిసి దళ్ళు పడినట్టు అయింది మనం ఎప్పుడు మనం చిన్నప్పుడు మన పెద్దోళ్ళు చెబుతుంటే ఎన్నా మనం దడిసి దళ్ళు పడ్డావరా అని చెప్పేది అంటుంటారు వీడు దడిసి ఎడిపోయింది అర్థం కాలకుంది అసలుగా అంతలా అనుభవం వచ్చింది నాకు అయితే వీడియో చూస్తుంటే సాంబశివరావు గారు ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడు ఆ లైవ్లోకి వీడు అంతులేడు పోతు పరాలైపోయాడు వీడైతే పోయి మళ్ళీ వచ్చిన తర్వాత నాది ఆ స్థాయి కాదు నాది ఈ స్థాయి కాదు నాకు చెప్పి పిలవకూడదు అజయ్ కుమార్ అండి చెప్పింది వీడే పిలుచుకో ఎవరు పిలుచుకో అంది వీడే సాంబశివరావు గారు ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడు ఎంటర్ పరాలైపోయింది వీడే అంత మాత్రం దానికి వీడు నేను వీరుణ్ణి నేను సూర్యుణ్ణి బైబుల్ అది ఉంది బైబుల్ ఇది ఉంది ఒకటిదే వీడికి ఏమీ తెలియదు వీడికి పెద్ద దొంగేడు అయిందోళ్ళు మోసం చేసి మొట్టమొదటి దొంగ ఈ కన్నాకర కాడు వీడు అరటికాయలు కూచిపూళ్ళు అరటికాయలు కంపెత్తుకొని ఇల్లు తిరిగి అరటికాయలు జాంకాయలు పసుపు గుమ్మలు కాటాలకు పోయే బ్రతుకులు వీడి జాంకాయలు అరటికాయలు లేకపోతే మొక్కజొన్న కాటాలకో లేకపోతే పసుపు గుమ్మలు కాటాలకో పోయే బ్రతుకులు వీడి వీడి మధ్యకాలంలో చినిపోయి లుంగి ఓడగట్టుకొని పైన కండ వేసుకొని ఆ ట్రైన్కి కూడా డబ్బులు ఇవ్వకుండా ఏమి లేకుండా వచ్చి హైదరాబాద్ వచ్చాడు. వచ్చి వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని ఎరా కన్నాకర సుగ్గన చూసాము నీ బ్రతుకులు చూసాము నీ ముఖం చూసాము అల్లాడిపోయావు ఎడిపోయావు అర్థం కాలేదు మళ్ళీ వచ్చి నాది ఆ స్థాయి కాదు నీది ఈ స్థాయి కాదు నీది ఈ స్థాయి కాదు ఆ స్థాయి కాంటే అరటికాయల అమ్మేవాళ్ళకి వచ్చి కూర్చోబెట్టాలరా నీతోటి ఇంకా అంటే డివేట్కి అరటికాయలు అమ్మే వాళ్ళని మొక్కజొన్న కాటాల వాళ్ళని పసుపు గుమ్మలు కాట వాళ్ళని వాళ్ళని ఎత్తుకొచ్చి కూర్చోబెట్టాలి ఏదో డిబేట్కి అర్థమైందా వాళ్ళని ఎత్తుకొచ్చి కూర్చోబెట్టాలి ఏదో డిబేట్కి ఎట నీకు గ్రంథ పరిజ్ఞానం లేదు ఎందుకంటే తెలియదు తెలియని మొత్తం మాకు అర్థమైతే మొన్న లైవ్లో కూడా చూసాం డిబేట్లో కూడా నాకు ఇష్టమైంది నేను చెప్పుకున్నాను అన్నావు అయిపోయింది నీ ఎవరో క్లోజ్ నీ గ్రంథ పరిజ్ఞానం లేదు బైబిల్ గ్రంథం గురించి అసలు నీకు ఏమి తెలియదు ఏ గ్రంథం గురించి తెలియదు ఏ దేవుడి గురించి తెలియదు నీకు అది మాత్రాన ఎప్పుడైతే సాంబశివరావు గారు వీడియోలోకి ఎంటర్ అయ్యాడో పరాలేక నువ్వు ఏ గొంతులు పడింది కూడా అర్థం కావాలని మళ్ళీ మీ వీడియో మీ స్టూడియోలో ఉండేవాళ్ళు లాక్కొచ్చి మీకు కూర్చోబెట్టి ఉంటారు మళ్ళీ తలుపు తీసుకొని బయటికి లెగ్గిస్తుంటావు ఆ స్టూడియోలో ఉండేవాళ్ళు కూర్చోబెట్టాను నిన్ను ఎత్తకొచ్చి మళ్ళీ అర్థమైందా పరాలేక ఇడిపోయా మళ్ళీ పరుపు పోకుండా వచ్చి కూర్చొని తర్వాత ఏం మాట్లాడుతున్నారా నువ్వు నేను వాళ్ళతో చేయనండి డిబేట్ వీళ్ళతో డిబేట్ చేయను అని చెప్పి ఏదో కళ్ళబల్లి మాటలు విజయకుమార్ అంటే చెప్తున్నావు నువ్వు ముందు తెచ్చుకొని ఎవరో ఒకరు పిలుచుకోమంది నువ్వే ఇప్పుడు మాయల బగీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు నీ స్టోరీ మొత్తం సాంబశివరావు గారి దగ్గర ఉంది అర్థమైందా ఆయన ఇటు తిప్పితే ఇటు తిరుగుతావు నువ్వు ఇటు తిప్పితే ఇటు తిరుగుతావు నువ్వు మాకు అర్థమైపోయింది ఇంకా నీతో డిబేట్లు కానీ ఏదైనా మాట్లాడతామో అనవసరం ఇంక నీతోటి నీకు ఒకే ఒక వ్యక్తి కావాలి నీకు డిబేట్ కావాలంటే ఒక వ్యక్తి కావాలి ఆ వ్యక్తి ఎవరంటే సాంబశివరావు గారిని కూర్చోబెట్టాలి నీ ముందు అంతేగాని నీకు ఆ మాటలు ఈ మాటలు అరే నేను ఈరుణ్ణి నేను సూర్యుణ్ణి నేను అది కూర్చుని ఎన్ని ఒట్టి మాటలు దొంగ మాటలు అని తేలిపోయింది నిన్న లైవ్ తోటి నీ వ్యవహారం మొత్తం అందుకని నేను ఎవరు నమ్మరు ఇక నుంచి నీకు కానుకలు లేకపోతే వగేరా స్పాన్సర్ చేసేవాళ్ళు కానీ 11 రూపాయలు స్పాన్సర్ చేసేవాళ్ళు 1 రూపాయి స్పాన్సర్ చేసేవాళ్ళు కూడా ఈ గోల్డ్ ఎవరు నీ ముఖానికి ఈ గోల్డ్ దిక్కులేదు ఇక నీకు అవి కూడా రావు ఇక నీకు అంతే
బుద్ధిహీనుడా, బుద్ధి లేదు నాకు, నేను వాళ్ళతో డిబేట్ చేసేందుకు మాత్రం పోయినా, వీళ్ళతో డిబేట్ చేసేందుకు మాత్రం పోయినా, నీ దగ్గర దమ్ము ఉంటే, నీ దగ్గర సత్తా ఉంటే, నీకు గ్రంథాల గురించి నీకు తెలిసి ఉంటే, ఎవరైతే నీకేమైంది, ఎవరైతే నీకేమైందిరా, కూర్చొని చక్కగా మాట్లాడవచ్చు కదా, అంతు లేకుండా పత్తా లేకుండా పరాలు ఎడిపోయేవో అర్థం కాలా నువ్వు, అసలు ఎడిపోయేందుకు అర్థం కాలండి నిన్ను. మళ్ళీ మీ స్టూడియో వాళ్ళు తన్ని ఎత్తుకొచ్చి మళ్ళీ కూర్చోబెట్టుంటారు నిన్ను. అరే నువ్వు పామాకరా మధ్యలో, ఇప్పటికే సరిగ్గా మనకు 11 రూపాయలు, 3 రూపాయలు రావట్లేదు మనకు సంధాలు. ఈ దెబ్బలో మనం వెళ్ళిపోతే మళ్ళీ అవి కూడా రావు మనకి. నువ్వు వచ్చి కూర్చోరా నాయన అని చెప్పి మళ్ళీ నిన్ను ఎత్తుకొచ్చి కూర్చోబెట్టారు వాళ్ళు. తర్వాత నువ్వు వచ్చి కూర్చొని ఏమంటున్నావు, నేను వాళ్ళతో చేయను, నేను వీళ్ళతో చేయను అంటే నీకు నీకు కూర్చోబెడితే నీ ముందు డిబేట్కి అరటికాయలు అమ్మే వాళ్ళను, జాంకాయలు అమ్మే వాళ్ళను, లేకపోతే పశువు గుమ్మ కాటా వాళ్ళను, లేకపోతే మొక్కజొన్న కాటా వాళ్ళను కూర్చోబెట్టాలా? లేదు అనుకో, అర్థమైందా, వాళ్ళే కూర్చోబెట్టాలి నీ నీతోటి. ఇంకా అంతేగాని లేకపోతే నువ్వు ఊరకు నేను వీరుణ్ణి, నేను సూర్యుడిని, నేను దాని మాయల మాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు నీ చరిత్ర మొత్తం సాంబశివరావు గారి దగ్గర ఉందిరా. నువ్వు ఇంకా ఎవరి గురించి నువ్వు వాళ్ళతో చేస్తా వీళ్ళతో చేస్తాను అని చెప్పి నువ్వు అన్నా కానీ మేము చేయనీయం, ఒప్పుకోం మేము. నువ్వు సాంబశివరావు గారితో డిబేట్ చేయాల్సిందే. నువ్వు నీ స్టోరీ, నీ చరిత్ర, నీ బ్రతుకు, నువ్వు ఏ విధంగా బ్రతికింది, నీ వ్యవహారం మొత్తం ఆయన దగ్గరే ఉంది. చేయాలరా నువ్వు మటుకే, నువ్వు సాంబశివరావు గారితో వీడియో చేయాల్సిందే. నువ్వు అదిరిపోయి పోతావు ఈసారి మటుకి, ఈసారి మటుకి తలుపులు మటుకి గళ్ళు పెడతాం. అర్థమైందా, తలుపులు గళ్ళు పెడతాం, తలుపులు కూడా దియ్యం. నువ్వు పరాలైపోయినా కానీ నాలుగు పక్కల నాలుగు కెమెరాలు పెడతాం, నువ్వు ఏ గుంది పోయినా కానీ ఆ కెమెరా కనపడుద్ది. అందుకని నువ్వు ధైర్యంగా నిలబడాలి. ఎప్పుడు నిలబడతావు చెప్పు, మేము మాట్లాడతాం, ఇద్దరు కూర్చోబెడతాం డిబేట్లో. అప్పుడు సత్తా తేలిపోయిద్ది, ఎవరు సత్తా ఎవరిదో. అప్పుడు నీకు 11 రూపాయలు పంపించేవాళ్ళు, 3 రూపాయలు పంపించేవాళ్ళు, రూపాయలు పంపించేవాళ్ళు ఎట్ట పంపిస్తారని మేము కూడా చూస్తాం. అర్థమైందా, యదవైనా కానీ. ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి వందనాలు. మనం చూసాం ఆల్రెడీ, చూస్తే ఆ రోజు ఆ వీడియో చూస్తే నాకైతే నవ్వు ఆగలేదు నాకైతే. మరి మీకు ఎట్టందా కానీ, ఎప్పుడైతే సాంబశివరావు గారు ఎంటర్ అయ్యారో ఆ వీడియోలో పరాలేకి వీళ్ళు ఎవరో పిలుచుకో, ఎవరో పిలుచుకో అన్నాడు అని ఏడిపోయాడు. ఏడిపోయాడు అర్థం కాలేదు. అందుకని ఈ మతోన్మాది కన్నాగర చుకున్నా కానీ ఎవరు నమ్మొద్దు. వాడికి 11 రూపాయలు, 3 రూపాయలు, 2 రూపాయలు పంపించొద్దు. మీరు ఎవరు పంపించొద్దు. వాడు ఎప్పుడు లాగానే మళ్ళీ కూచిపూడిలోనే వాడి కొట్టు ఉంది అక్కడ. అరటికాయలు జాంకాయలు వాడు అమ్ముకోవాలి, లేకపోతే సీజన్కి ఏమో అరటికాయలు జాంకాయలు అమ్ముకోవాలి. ఆ సీజన్ అయిపోయిన తర్వాత పశువు గుమ్మల కాటానికి, మొక్కజొన్న కాటానికి పంపిద్దామండి చక్కగా. తెలిసిన అమాయకులైన 500 మట్టికి మరి పంపండి. ఏం చేస్తారు మీ ఇష్టం, వాటికి ఏం పంపించమాకండి. అందుకని ఇక్కడ నుంచి ఆ 500 ఎవరు వాడిని నమ్మొద్దు. వాడు మోసం చేస్తుంటాడు, వాడు వాడిని ఎవరు నమ్మకండి. అలాగే వాడిని మట్టికి తీసుకొచ్చి కూర్చోబెట్టాల్సిందే లైవ్లో. వాడిని మట్టికి తీసుకొచ్చి సాంబశివరావు గారి ముందు కూర్చోబెట్టాల్సిందే. దానికి ఎవరు పూనుకుంటారు, పూనుకోండి, మనందరం కలిసి పూనుకుందాం. వాడిని తీసుకొచ్చి కూర్చోబెడదాం అంతే. ఈసారి ఏ కొద్ది పడి లెగ్గొద్దాడో చూద్దాం. ఇప్పటివరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి వందనాలు. విషయం అయితే ఇది, ఎప్పుడైతే లైవ్లో సాంబశివరావు గారు వచ్చారో అంతు లేకుండా పరాలు ఇక వెళ్ళిపోయాడు పోయాడు వాడు. నిజం తెలుసుకోండి, క్రైస్తవులు కానీ హైందవులు కానీ ఎవరైనా కానీ నిజం తెలుసుకోండి. నిజదేవుడు ఎవరు? మనం నమ్మే గ్రంథాలు మనకు సత్యం చెబుతున్నాయా, అసత్యం చెబుతున్నాయా? నిజదేవుడు ఎవరు? పరిశుద్ధుడు ఎవరు? నిజదేవుడు ఎవరు? నిజం తెలుసుకోండి, సత్యం తెలుసుకోండి, సత్యాన్ని నమ్మండి, సత్యం కోసం బ్రతకండి, సత్యం కోసం ప్రాణం ఇవ్వండి. ప్రభు అనే యేసుక్రీస్తు వారు ఒక్కడే చెప్పాడు, నాలో పాపం ఉందని ఎవరైనా స్థాపించగలరా, నిరూపించగలరా? ఆ మాట యేసుక్రీస్తు వారు ఒక్కడే మాట్లాడాడు. దేవి దేవతలు, వీళ్ళు నమ్మే దేవి దేవతలు కూడా పాపం చేసినట్టు వాళ్ళ గ్రంథాల్లో రాసుకున్నారు. దేవుళ్ళు అని చెప్పబడిన వారు కూడా వీళ్ళు నమ్మే మతోన్మాదులు నమ్మే గ్రంథాల్లో రాసుకున్నారు మేము పాపం చేసామని. ప్రభు అని యేసుక్రీస్తు వారు ఒక్కడే నాలో పాపం ఉందని మీరు ఎవరైనా స్థాపించగలరా, నిరూపించగలరా అని చెప్పి ఛాలెంజ్
అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఛాలెంజ్ చేసిన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడే, నిజదేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడే. సత్యాన్ని నమ్ముదాం, సత్యం కోసం జీవిద్దాం, సత్యం కోసం మరణిద్దాం. నిజదేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్పి నమ్ముదాం. ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి వందనాలు. మరికొన్ని వీడియోలతో నేను మీ ముందుకు వస్తాను. యేసు రక్తమే జయం.